ఇంటి దగ్గర మొక్కో చెట్టో ఉంటే నువ్వు నీళ్లు పోసుండొచ్చు మహానుభావ. అడవిలో వృక్షాలన్నిటికీ ఎవడ పోసేటండి నీరు? మీరే నారును నీరు పోసితిరి, మీరే నారును నీరు పోసితిరి. తామే ఆకాశం వంటగా, ఆకాశం వంటగా వేరుల్ నాలుకలట్లు సాచి, వేరుల్ నాలుకలట్లు సాచి, వేరుల్ నాలుకలట్లు సాచి జలముల్ పీల్చవే, వేరుల్ నాలుకలట్లు సాచి జలముల్ పీల్చున్ తుఫాన్ గాలులన్ సైరించున్ వనవృక్షముల్, తుఫాన్ గాలులన్ సైరించున్ వనవృక్షముల్ తమరి కాంక్షాతృప్తికై కూలవే, తమరి కాంక్షాతృప్తికై కూలవే. ఏ రీతి చిరుజల్లు లేని పొడును మీరి రీతి ఖండించినన్. మనం ఎవరో నారు నీరు పోయకుండానే అడవుల్లో ఎన్నో చెట్లు పెరుగుతున్నాయమ్మా. ఇవాళ అడవులు కొట్టేస్తున్నారు పూడు వ్యవసాయం పేరు మీద, రకరకాల పేర్ల మీద. అంతేకాదు ఫ్యాక్టరీలు పెట్టేస్తున్నారు మొత్తం అడవులు కొట్టేసి. అన్నిటికీ అనుమతులు ఇచ్చేయడమే, కోట్లు మేసేయడం అనుమతి ఇచ్చేయడం, కోట్లు మేసేయడం అనుమతి ఇచ్చేయడం. ప్రపంచం ఏమైపోయినా ఎవడికి ఎక్కల. పూర్వం అడవి కొట్టనిచ్చేవారు కాదు. కొట్టనివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? అడవులలో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి. మహర్షులు కూడా అక్కడే ఉండేవారు. మహర్షులు అడవుల్లో ఉండేవారు అడవులు కొట్టకుండా ఉండడానికి. ఒక వశిష్ఠుడు అరణ్యంలో ఉన్నాడు. ఒక చాణక్యుడు ఎటువంటి ఇంట్లో ఉన్నాడో తెలుసా? పూర్వకాలంలో చాణక్యుడు చంద్రగుప్త మహారాజు పరిపాలించే కాలంలో క్రీస్తు శకం 1వ శతాబ్దం ప్రాంతంలో చాణక్యుడు మంత్రి కదా, మహామంత్రి కదా చంద్రగుప్త మహారాజుకి. ఒకసారి భటుడిని పిలిచి చాణక్యుడు వారిని పిలుచుకురా అన్నట్ట మహారాజు. ఈ భటుడు చాణక్యుని ఇల్లు ఇంటికి వెడతాడు పిలవడానికి. విశాఖదత్తుడు అనే మహాకవి ముద్రారాక్షసం అనే నాటకంలో చాణక్యుడు ఇంటిని వర్ణిస్తాడు. ఒక దేశానికి మహామంత్రి ఆయన ఇల్లు ఎలా ఉందో తెలుసా? ఆ భటుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా గుర్తుపట్టలేదుట, అది చాణక్యుడు ఇల్లులా లేదు. ఇవాళ పంచాయతీ బోర్డు సర్పంచ్ ఇల్లు ఎలా ఉంటుందండి? ఓ పార్లమెంటు భవనంలో ఉంటుంది. మెక్కి మెంకేశాడు బాగా. ఇక ఎమ్మెల్యే అయితే చెప్పక్కల, మంత్రి అయితే అసలే చెప్పక్కలది. ఇంకా ఆయన భటుడు ఏమనుకున్నాడంటే మంత్రి కదా పెద్ద మేడ ఏదో ఉంటుందని. ఏం లేదు, అక్కడ ఎవరినో అడిగాడు, గుడిసెలా ఉంది అక్కడ, అది ఏదో చాణక్యుడు ఇల్లులా లేదు, కనీసం నేమ్ బోర్డు కూడా లేదు చాణక్యది గ్రేట్ అని. ఆయన మహామంత్రి, నందరాజ్యానికి మంత్రి, తర్వాత చంద్రగుప్తుడికి మంత్రి. ఆయన ఇల్లు ఎలా ఉందంటే వర్ణిస్తాడు. ఉపలశకలమే తద్భేదకం గోమయానాం, ఉపలశకలమే తద్గోమయ గోమయ భేదకం గోమయానాం, వటుభిరుపకృతానాం వటుభిరుపకృతానాం బర్హిషాం స్థూపమేతతు, వటుభిరుపకృతానాం బర్హిషాం స్థూపమేతతు. శరణమపి శరణమపి భవంతం, శరణమపి సమిద్భి శుష్యమాణాభిరాభి, శరణమపి సమిద్భి శుష్యమాణాభిరాభి, వినమిత జటల వినమిత పటలాంతం జీర్ణకుడ్యం దృశ్యతే జీర్ణకుడ్యం, వినమిత పటలాంతం దృశ్యతే జీర్ణకుడ్యం. అక్కడ ఉన్న ఇల్లు ఎలా ఉందంటే గోడలన్నీ ఉప్పుసిరిపోయి ఉన్నట్టు. ఉప్పుసిరిపోవడం అంటే చౌడు రాలుతూ ఉండడం. ఎప్పుడు గోడలు కూలిపోతాయో తెలియదు. ఇది ఈ దేశాన్ని పాలించే మహామంత్రి ఇల్లు. ఆయన అందులోనే ఉన్నాడు. రాజుగారు పిలిచినప్పుడు వెళ్ళాడు, అడిగిన సలహా ఇచ్చాడు, తన బ్రాహ్మణ వృత్తి తాను చేసుకున్నాడు. ఏ పదవులు పీఠాలు ఆశించాలా? అక్కడ ఉంది ఏం కనపడ్డాయట, ఉపలశకలమే తద్భేదకం గోమయానాం. అప్పట్లో బ్రాహ్మణుల ఇళ్లలో ఈ పేడతో, ఆవు పేడతో పిడకలు చేసుకునేవారు. ఆ పిడకలు చేయడానికి ముందు ఉండలు చేసేవారు. ఆ ఉండలు పాపం ఆ పిడకలు చేయడానికి సమయం లేక ఉండలు ఉండల్లాగే ఉన్నాయి, ఉండలు ఎండిపోతాయి. ఆ ఉండలు పగలగొట్టుకోవడానికి ఒక రాయి ఉందట, అది చాణక్యుడి ఆస్తి. ఉపలశకలమే తద్భేదకం గోమయానాం, ఆవు పేడతో చేసిన ఉండలు పగలగొట్టుకోవడానికి ఒక చిన్న రాయి ఉంది అంతే. ఇంకేముందంటే బర్గి వటుభి రూపకృతానాం బర్హిషాం స్థూపమేతతు. అక్కడ పెద్ద కుప్పలా ఉందట, అదేమిటంటే దర్భగడ్డి. బ్రాహ్మణింట్లో దర్భగడ్డి కాకపోతే ఏముంటుంది? దర్భగడ్డి. ఆయన యజ్ఞాలు చేస్తాడు, పొద్దున్న పంచే యజ్ఞాలు, సాయంత్రం పంచే యజ్ఞాలు, దర్భలు నిత్యావసరం. కాబట్టి ఆయన కుమారులు కానీ శిష్యులు కానీ దర్భగడ్డి మోపులు 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 పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. ఓ పెద్ద మోపు ఎత్తుగా ఉంది, అదే ఆయన ఆస్తి దర్భగడ్డి మోపు. అంతేకాదు సమిధలు ఉన్నాయట. ఎక్కడున్నాయి సమిధలు? ఎండాలి కదా, యజ్ఞం చేయాలి, సమిధలు అగ్నిలో వెయ్యాలి, మండాలి. మండాలంటే ఎండాలి. ఎండడం కోసం ఏం చేశారట? ఇంటి మీద ఎండబెట్టారట, వేరే చోట్లేక.
పటుభిరుపకృతానాం బర్హిషాం స్థూపమేతత్ శరణమపి శరణమపి సమిద్భిహి శుష్యమాణాభిరాభిహి. ఇంటి చూరి ఇలా ముందుకు వంగిపోయింది, ఎందుకంటే సమిధల బరువు కారణంగా. ఆ సమిధలు ఎండు పొల్లలు అనమాట, మర్రి పొల్లలు, జువ్వి పొల్లలు, జమ్మి పొల్లలు, కొన్నే వాడతారు, అన్నీ వాడరు. తుమ్మ చెట్లును వేప చెట్లు వాడరు అక్కడ. అటువంటి సమిధలు అరణ్యాలకి వెళ్ళి శిష్యులు తీసుకొచ్చేవారు. ఆ సమిధలు ఎక్కడ ఎండబెడతారు? బయట ఎండబెడితే ఎవరైనా ముట్టుకుంటారు, కుక్కలు ముట్టుకుంటాయి, జంతువులు ముట్టుకుంటాయి, యజ్ఞానికి పనికిరావు. అందుకని ఇంటి చూరు మీద ఎండబెట్టారు. అందుకోసం ఇంటి చూరు, ఎందుకంటే వాళ్ళు తడిసిపోకుండా ఉండడానికి కాదు, ఎండడానికి. అక్కడ పెడితే ఎవరు ముట్టుకోరుగా. సాయంత్రం ఏదో నిచ్చెన వేసుకుని ఈ బ్రాహ్మడు తీసుకునేవాడు వాటిని అంతే. అలాగ ఇంటి చూరంతా ఇలా వంగిపోయిందండి, ఎందుకంటే వాటి మీద సమిధులు ఎండబెట్టారు. వినమిత పటలాంతం, ఇంత రాజ్యానికి మంత్రి అయినా చాణక్యుడు ఎంత వినయంగా ఉన్నాడు అంటే ఆ ఇంటి చూరు చూడండి, అది ఎంత వంగి ఉందో ఆయన కూడా అంతే వంగి ఉన్నాడు అన్నారు. ఇది ముద్రా రాక్షస నాటకంలో విశాఖదత్తుడు రాసినటువంటి శ్లోకం అమ్మ. దీన్ని పట్టుకోవడానికి నాకు మధ్యాహ్నం అరగంట పట్టింది. అది నేను పడే శ్రమ తయారవడం అంటే. ఆయన భారతీయ సనాతన జీవనం అన్నారు. నాకు ఎప్పుడూ 10 ఏళ్ల క్రితం చదివిన నాటకంలో ఓ పద్యం ఉందని గుర్తు వచ్చింది మనస్సులో. ఇప్పుడు చదివాను 10 ఏళ్ల క్రితమే ఆ పుస్తకం. అందులో చాణక్యుడు ఇల్లు చాలా పేదరికంలో ఉన్నవాళ్ళే ఉంది కదా అని ఆ పుస్తకం ఎక్కడుందో చూసి ఈ పద్యం ఎక్కడుందో పట్టుకోవడానికి నాకు అరగంట పట్టింది. కానీ నేను అన్నం మానేసాను, ఆ పని చేసి ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు మీరందరూ ఎంత ఆనందించారు ఈ శ్లోకానికి. ఎటువంటి వాడు చాణక్యుడు? ఒక రాజ్యానికి మంత్రి, అవమానంబుల రాటుదేరిన మహావ్యక్తిత్వ సంపన్నుడు, నందరాజ్యానికి రాజైన మహానందుడు సింహాసనం మీద కూర్చుని తన ఎదురుగా కూర్చున్న చాణక్యుడిని అవమానించి పిలక పట్టుకుని బయటికి గెంటించాడు. ఆ పిలక మళ్ళీ నందరాజ్యం కూలిపోయే వరకు ముడివెయ్యలేదు. అది దేశపు మేధావి చాణక్యుని మేధాశక్తి. నువ్వు రాజు రాజులను కరివిస్తున్నావు, ఏ కులం వాడైనా రాజు అవుతాడు ఖచ్చితంగా, నేను నీ కులానికి చెందినవాడిని రాజును చేస్తా అని కోపంతో వెళితే బయట కబడ్డీ ఆడుకుంటున్నారు పిల్లలు, ఊటీ బిళ్ళ ఆడుకుంటున్నారు. అందులో ఎవరు ఏ కులమో తెలియదు. అందులో కాస్త ఓ కుర్రాడు ఉన్నాడు, వాడే మౌర్య చంద్రగుప్తుడు. వారు ఒక దాసి కొడుకు, ఇంట్లో 4 పాచి పనులు చేసుకునే పని మనిషి కొడుకు. ఆయనకు అవన్నీ అనవసరం. కుర్రాడు దృఢంగా కనపడ్డాడు, ఉత్సాహంగా ఉన్నాడు. కూత వేయడం కోసం చెడుగుడు వాడు పెట్టేసుకున్నాడు. ఇలాగ వీడు బరుకొత్తాడు రాడు, తీసుకొచ్చాడు. వాడికి యుద్ధ విద్యలు నేర్పాడు. నీది ఏ కులం అని అడగలేదమ్మా, నా ప్రాచీన భారతదేశంలో గుణానికి ఇచ్చిన ప్రాధాన్యం కులానికి ఇవ్వలేదండి, గుణానికి ఇచ్చిన ప్రాధాన్యం. ఇవ్వాళొచ్చాయి దిక్కుమాలిన కులం అంతా, ప్రతి దానికి కులం చచ్చిపోతున్నారు కులాల కోసం. ఆవేళ గుణానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈయన బ్రాహ్మణుడా, ఆయన అవమానించింది ఒక రాజా, అందుకోసం రాజ్యానికి రప్పించింది ఎవరిని అంటే ఒక పని మనిషి కొడుకుని. కుర్రాడు దృఢంగా ఉన్నాడు, అంతే వెళ్ళాడు రా అన్నాడు అంతే. అతను మీ ఫ్రెండ్స్ని తీసుకురా అన్నాడు, ఆ స్నేహితుల్ని. వాళ్ళెవరో, ఏ కులాలో, అవన్నీ ఎంక్వైరీ చేయాలి, విచారణ పెట్టుకోవాలి. ఆయన ఇంటికి పిలిచాడు, శిక్షణ ఇచ్చాడు, యుద్ధ విద్యలు నేర్పాడు, ధనుర్విద్య నేర్పాడు, మల్లయుద్ధం నేర్పాడు, వేదశాస్త్రాలు నేర్పాడు. చేయి, నందరాజుల మీద యుద్ధం చేయన్నాడు. 10 మంది సైనికులతో, 1000 మంది స్నేహితులతో వెళ్ళిన వాడు నందరాజ్యం మొత్తం కూలగొట్టేశాడు మౌర్య చంద్రగుప్తుడు. ఆయన తల్లి పేరు మొర, ఆవిడ దాసి. మొర కుమారుడు కాబట్టి మౌర్య వంశం. ఈ దేశంలో ఎప్పుడు కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదండి, శక్తికి గుణానికే ప్రాధాన్యం ఇచ్చారు. అదే సనాతన భారతీయ జీవనం. ఇవి ఏ వ్యవస్థ గొప్పదండి? ఇప్పుడా అప్పుడా? ఏది ప్రజాస్వామ్యం? ఎక్కడికి పోయింది కులం? అప్పుడు లేని కులం ఇప్పుడు ఎలా వచ్చిందండి? అంత పెద్ద బ్రాహ్మణుడు, అంత పెద్ద రాజ్యానికి మంత్రి ఉన్న ఇల్లు ఎలా ఉందంటే పూరి గుడిసే, అది కూడా ఉప్పురిసిపోయిన గోడలు. పల్లెటూరు వాళ్ళకి తెలుసు ఉప్పురిసిపోవడం అంటే చౌడు రాలిపోతూ ఉంటుంది, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. అటువంటి ఇంట్లో ఆయన కనీసం ఒక పింఛన్ ఇమ్మని అడగల, ఒక పథకం ఇమ్మని అడగల. ఏమొద్దో, నువ్వు ప్రజాబంధుగా ఉండు, మాకు ఇంకేం అక్కర్లేదని చెప్పాడు ఆయన. నా కాళ్ళమే నేను నిలబడతా, నా మంత్రశక్తితో నేను బతుకుతా, నా తపశ్శక్తితో నేను బతుకుతా. రాజా, నువ్వు ఆలోచించవలసింది సామాన్యుల గురించి, మా గురించి కాదు అని చెప్పిన చాణక్యుడు ఈ దేశానికి మహామంత్రిగా పనిచేశాడు. ఇవాళ కూడా ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి, సివిల్స్కి తయారయ్యే వాళ్ళకి పాఠాలు చెప్పాలంటే చాణక్య నీతి ప్రధానమైన గ్రంథం అండి ఇవాళ. ఆ
ఆయన ఎక్కడి నుంచి తయారయ్యాడు అంటే అవమానంబులరాడు దేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు ఆర్షవనం బంధున శాస్త్రగంధ తరురాజంబైన చాణక్యుడు ఎంత విశేషముగ అర్ధశాస్త్రమును సంధానించెనో గాని ఈ ఈ భువనం బంధున సత్ప్రభుత్వముల కొప్పులు నింపె తద్గంధముల్ అని చాణక్యుడు గురించి సాగర ఘోష కావ్యంలో పద్యం రాశాడు. అవమానాల్లో రాటుదేలిన మహావ్యక్తిత్వంతో ఆయన అర్థశాస్త్రం రాసే రాస్తే ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల్లోకి ఎన్ని భాషలు ప్రపంచంలో ఉన్నాయో అన్ని భాషల్లోకి అనువాదమైన భారతీయ గ్రంథం అర్థశాస్త్రం, కౌటిల్యుడి అర్థశాస్త్రం. రాజనీతి పాలిటిక్స్, ఇప్పుడు నడుస్తున్నది పాలిటిక్స్, ఆ ఉన్నది పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, రాజనీతి లేదు ఎక్కడ. రాజనీతి వేరు, రాజకీయం వేరు. రాజనీతి నేర్పారు అక్కడ. రాజు నీతిగా ఉండడం ఎలాగా, రాజు ధర్మంగా ఉండడం ఎలాగా, ఎలాంటి ఆదర్శప్రాయమైన ఇంట్లో ఉంటే, జీవితం ఉంటే రాజు బాగుంటాడు, ప్రజలు బాగుంటారు అది చెప్పారు అక్కడ. అది నా భారతీయ సనాతన ధర్మం. దాన్ని మనం అందరూ పాటించాలంటే ఒక్కటేనమ్మా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. వాళ్ళు ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో అందరికీ తెలుసు. క్రోలుట చేతగాక పసికూనలు పాలను పారబోసినట్లు, క్రోలుట చేతగాక పసికూనలు పాలను పారబోసినట్లు ఆ లలిత పరాప్రకృతి అమ్మదనమ్మునిచ్చినట్టి భాగ్యాలు, ఆ లలిత పరాప్రకృతి అమ్మదనమ్మునిచ్చినట్టి భాగ్యాలు సమస్త భోగములు ఆకాంక్షిత బుద్ధిని పొందలేక, ఆ లలిత పరాప్రకృతి అమ్మదనమ్మునిచ్చినట్టి భాగ్యాలు సమస్త భోగములు ఆకాంక్షిత బుద్ధిని పొందలేక పంతాలకు పోయి పంతాలకు పోయి ఈ ప్రకృతి ధ్వంసము చేసెదరేల మానవులు. పిల్లలకి పాలు గ్లాసులో పోషిస్తే ఒక్కొక్కడు నేర్పిన తల్లి నేర్పిన విధానాన్ని బట్టి జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకుని తాగుతాడు, ఒక్కొక్కడు తాగడం చేతకాక పారబోసుకుంటాడు, దానికోసం ఎగబడతాడు, వీడి చెయ్యి తగిలి పడిపోతుంది. అది పిల్లాడికి పాలు తాగడం కూడా నేర్పాలి. పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు నిండా పోసిచ్చేయకూడదు, సగమే పోయాలి, పైగా చల్లారబెట్టి పోయాలి, పైన పట్టుకుందుకు వీలుగా ఉండాలి. పట్టుకున్నాడు రెండో చెయ్యి అని చెప్పాలి. ఎడం చేత్తో పట్టుకుంటే తప్పు, కుడి చేత్తో పట్టుకో అని చెప్పాలి. ఏ చెయ్యి అయితే అనకూడదమ్మా తప్పు, తర్వాత అన్నీ మారిపోతాయి. ఎడం చేత్తో పట్టుకోకూడదు, ముందు కుడి చేత్తో పట్టుకోవాలి, దానికి దాపుగా ఎడం చేయి పెట్టాలి. రెండు చేతులతో పట్టుకుని ఇలా పట్టుకోవాలని చెయ్యి కాలకూడదు, అంటే పాలు కింద ఉండాలి, పైన ఖాళీ ఉండాలి, ఉప్పని ఊదాలి, అప్పుడు పట్టుకుని ఇవ్వాలి. అప్పుడు కూడా తల్లి ఒక చెయ్యి పెట్టి తాగించాలి. అప్పుడు వాడికి ఎప్పుడు తాగినా సరే ఇలా పట్టుకోవాలి, ఇలా తాగాలి, మూత దగ్గరికి వచ్చే వరకు తాగకూడదని తెలుస్తుంది, లేకపోతే మూతే అందులో పెడతాడు బట్టికెళ్ళి. పాలు తాగడం ఒక విద్య, నేర్పాలి. అలాగే తాగడం చేతకపోతే ఏం చేస్తారు, పారబోసుకుంటారు. అదే సామెత, తాగడం చేతకాక పారబోసుకున్నారని. ఒకడికి ఐశ్వర్యం పడుతుంది, ఏం చేయాలో తెలియక పేకాడతాడు బట్టికెళ్ళి, అయిపోయింది మొత్తం పోయింది ఇక్కడ. లేదా చేతకాని వ్యాపారం మొదలుతాడు, రియల్ ఎస్టేట్ అంటే వాడికి తెలియదు, ఉద్యోగం మానేసి రియల్ ఎస్టేట్లో చేరతాడు, మొత్తం పోతాయి. ఇదే తాగడం చేతకాక పారబోసుకోవడం అంటే. అలాగే లలిత పరాప్రకృతి ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అని చెప్పినట్టుగా అమ్మవారు మనకి ఈ దేశానికి ఇచ్చిన వైభవం. ఎన్ని నదులు, ఎన్ని కొండలు, ఎన్ని చెరువులు, ఎవరు తవ్వారండి ఇవన్నీ? గోదావరి మీరు తవ్వారా? కృష్ణానది మీరు పుట్టించారా? గంగానది ఏమైనా మీ వల్ల వచ్చిందా, నా వల్ల వచ్చిందా? ఈ దేశంలో ఉన్నాయి ఇన్ని నదులు. రష్యా పేరు చెబితే ఒక్కటే నది వోల్గా, ఏదో బ్రిటన్ పేరు చెబితే ఒక్కటే నది థేమ్స్. మనకి పుష్కరాలు వచ్చే నదులే 12 ఉన్నాయి, మొత్తం నదులు కలిపితే 300-400 ఉంటాయి. పుష్కరాల నదులే 12 ఉన్నాయి, ప్రసిద్ధమైన నదులు 12 ఉన్నాయి, పైగా 12 ప్రాంతాల్లో ఉన్నాయి. అంత భగవంతుడు సహజంగా ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చాడే, మనం ఏం చేస్తున్నాం ఇదంతా? అమ్మవారు మనకి భాగ్యాలు భోగాలు అన్నీ ఇస్తే వాటిని పొందొచ్చు. ఎలా పొందాలి? ఆకాంక్షిత బుద్ధి. ఒక్కో తండ్రి ఉంటాడమ్మా, ఒక్కో తల్లి ఉంటుంది, వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, మనమే అన్నీ తినేస్తే పిల్లలకేముంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు పండక్కి బట్టలు కొనుక్కోవడం మానేసి పిల్లలకు కొంటారు.
ఈ త్యాగం కూడా పిల్లలు చూస్తారు. మన నాన్నగారు ఎప్పుడు కొత్త పంచ కట్టుకోవడం చూడలేదు, ఎవరైనా కొనిస్తేనే కట్టుకున్నారు, కానీ ఆయన అంతటా ఆయన కొనుక్కోలేదు అని కొడుక్కి అనిపించింది అనుకోండి, వాడు ఆ తండ్రిని ఎలా చూసుకుంటాడు? జాగ్రత్తగానే చూసుకుంటాడు. ఆకాంక్షిత బుద్ధి అంటే ఇది ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ పిల్లల కోసం అట్టిపెట్ట తలుచుకున్నాం మనం. అందుకని కొన్ని ఖర్చులు తగ్గించుకుంటాం, మనం సినిమాకి వెళ్ళడం మానేసి వాళ్ళని పంపిస్తాం. కొత్త దంపతులు ఇంట్లో ఉన్నారంటే పెద్దవాళ్ళు కొన్ని కోరికలు మానేసుకుంటారు, వద్దు వద్దు, వాళ్ళు వాళ్ళు కుర్రాలు వాళ్ళు సరదా పడుతున్నారు, వాళ్ళు వెళ్ళలేని, మనం ఎందుకు, మనం కూడా కూడా పెడితే హోటల్ బిల్లు ఎక్కువైపోతుంది అని వీళ్ళు, నాకు ఈ పూట తినాలని లేదురా అని తల్లి ఆగిపోతుంది. ఎందుకంటే డబ్బులు ఖర్చు అవ్వడం ఇష్టం లేక. ఎన్ని కోట్లు ఇచ్చి ఆ తల్లి రుణం తీరుస్తారమ్మా? కొడుకు డబ్బులు ఖర్చు అవ్వడం ఇష్టం లేక ఆగిపోతుంది ఆవిడ. ఈ ప్రేమకు ఏమిస్తారు మీరు? ఇదే ఆకాంక్షిత బుద్ధి అంటే ఇది. మనం కాదు, భవిష్యత్ తరాలకు అందించాలి మనం ఈ నదులన్నీ, ఈ కొండలన్నీ, ఈ పర్వతాలన్నీ, ఈ దేశంలో ఉండే సమస్త సాంస్కృతిక సంపదలన్నీ భవిష్యత్ తరాలకు అందించాలి. అందుకోసం మనం నష్టపోయినా పర్వాలేదు. అందుకే నేను 8 ముగిస్తానని చెప్పాను, 8:40 అయినా మాట్లాడుతున్నా. భవిష్యత్ తరానికి అందాలి, భవిష్యత్ తరానికి అందాలి, జాతి బాగుపడాలి. సమయం ముఖ్యం కాదు, పంతాలు పట్టింపులు ముఖ్యం కాదు. ఇక్కడ ఇంతమంది నా కోసం వచ్చి ఉక్కబోస్తుంటే కూర్చున్నారు ఇక్కడ మీరు, మీకు 4 ముక్కలు మంచివి అందిస్తే నా జన్మ ధన్యమైనట్టు లెక్క. అంతే, ఇంకో తాపత్రయం ఏం లేదు ఇక్కడ. ఇందులో ఎంత గ్రహించినా మంచిదే, ఎంత అన్వయించుకున్నా మంచిదే, ఎంత ఆచరించినా మంచిదే. అటువంటిది భారతీయ సనాతన జీవనం. దాన్ని తాగడం చేతకాక పారబోసుకున్నట్టు చేసుకోకుండా, పంతాలకి పోకుండా, ఎవరు తగాదాలు పెట్టుకోకుండా త్యాగభావనతో ఉండండి. దయచేసి మీ అన్నయ్యకి మీకు తగాద వచ్చింది, తీసుకెళ్ళమనండి. 1 ఎకరం ఆయన్నే తీసుకెళ్ళమనండి, మీరు రాజీ పడిపోండి. మీ అక్కకి మీకు తగాద వచ్చిందమ్మా, 4 కాసులు బంగారం అక్కని తీసుకెళ్ళమనండి. చెల్లెలు ఊరుకుంటే మంచిది, అక్క సంతోషిస్తుంది. నాకేది నాకేది అని ఎంతకాలం ఈ గొడవ, ఎంతకాలం ఈ గొడవ? తల్లిదండ్రులు అన్యాయం చేస్తారా? అన్నదమ్ములు కోర్టు కెడుతున్నారు, అక్క చెల్లెళ్ళు కోర్టు కెడుతున్నారు. ఎంత దుర్మార్గంగా ఉంది ప్రపంచం. ఇంత చేస్తే 1 ఎకరం పొలం కోసం, 1 కాసు బంగారం కోసం. అంత కక్ష అవసరమా మన కుటుంబ సభ్యుల మీద? మనకే ఏదో ఒక రకంగా రాజీ పడలేమా? అలాగ ముందు మనం వ్యక్తిగా, అలాగే మన కుటుంబ పరంగా మనం బాగుంటే దేశమంతా బాగుంటుందండి అనుమానంలా. అటువంటి ప్రయత్నం మీకు కలగడానికి నా ఈ 2 గంటల ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. అద్భుతానికి ఏమాత్రం కించిత్ తగ్గకుండా ఇంత అమృతధారతో మనం తరింపజేసినందుకు గురుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక చిన్న సంఘటన, 1 నిమిషమే పడుతుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు 65 సంవత్సరాల్లో ఆయన ఇంత కష్టపడుతూ మన కోసం చెప్పడానికి ఒకటే ఒకటి, నేను ఆయనకి ఆహ్వానం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఒకటే, ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ అందరూ వింటున్నారు కానీ ఆచరణలో శూన్యం అని చెప్పారు. దయచేసి ఈ 2.5 గంటల్లో మీరు విన్న ఏ ఒక్క విషయమైనా సరే మీకు ఆచరించగలం, మనం చేయగలం అనిపిస్తే దయచేసి ఆచరణలో చూపించండి. అదొక్కటే విన్నపం. మన భారతదేశానికి సైనికులు సరిహద్దుల్లో ఎలా ప్రతి క్షణం తూటాలను లెక్క చేయకుండా ఎలా చేస్తున్నారో, ఈయన మన 2 జిల్లా మన 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అల్లు పెరగకుండా ఒక్క క్షణం కూడా, ఆయన చెప్పారు కదా ఎంత కష్టపడుతున్నారు 65 సంవత్సరాలు అయినా కానీ అలా అల్లు పెరగకుండా ఇంత కష్టపడుతూ మన కోసం చెప్తున్నప్పుడు ఏ ఒక్క విషయమైనా మీకు పాటించగలం అనిపిస్తే దయచేసి ఆచరించండి. మేము కూడా ఆచరణతోనే ముందరికి వెళ్తున్నాం. ఏదైనా తప్పులుంటే క్షమించండి, మన్నించండి. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది, ఆ తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. దయచేసి అందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళగలరు. స్వస్తి. జై శ్రీరామ్. ఒక్క విషయం అండి, మనకు కంచర్ల రామదాసు గారు తెలుసు కదా, వారి వారసులు 11వ వారసులు కంచర్ల వెంకటరమణ గారు. వారు జై శ్రీరామ్ చెప్తే దిక్కులు పిక్కటెళ్తాయి. ఒక్కసారి ఆయనతో జై శ్రీరామ్ విందాం, తరిద్దాం. జై శ్రీరామ్. గురువు గారికి నమస్కారాలండి. నాతో పాటు భద్రాచలం వినపడేట్టుగా జై శ్రీరామ్ అనండి 5 సార్లు. జై
మా చైర్మన్ గారి భార్య కవిత కొంచెం పైకి రావాలమ్మా. శరమ్ గారు కూడా పైకి రావాలి. మా కమిటీ నెంబర్ ఎవరున్నా కూడా రావాలి. మా సెక్రటరీ గారు శరమ్ గారు పైకి రావాలి. ఆకరేసి గొప్ప కచ్చల్ల రకమే శర్మ నామం భూ.